హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుధా చెఫ్. ఈరోజు నేను చాలా టేస్టీగా ఉండే ఆలూ కుర్మా ఎలా ప్రిపేర్ చేయాలో ఇక్కడ నేను మీకు చూపిస్తాను. ఈ ఆలూ కుర్మా ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ మనము మసాలాను రెడీ చేసుకోవాలి. దీనికి కావాల్సినవి చూడండి, ఇక్కడ పచ్చి కొబ్బరి కొంచెం తీసుకోవాలి, అలాగే 1 ఇంచు చెక్క, 4 లవంగాలు, 2 ఇలాచి ఇవి కూడా వేసుకోవాలి. ఇందులో 1 పచ్చిమిర్చి ఇలా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనము కొంచెం వాటర్ వేసుకొని ఫైన్గా దీన్ని పేస్ట్లా చేసుకోవాలి. ఇప్పుడు మనము కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను నేను మీకు. ఇక్కడ స్టవ్ వెలిగించి 1 కడాయి పెట్టుకోవాలి. ఇట్లా ఈ ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత మనము 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కాక కొంచెం జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. చూడండి, జీలకర్ర ఆవాలు కూడా బాగా ఫ్రై అయిన తర్వాత మనము ఇక్కడ నేను మీడియం సైజు 2 ఉల్లిపాయలు ఇలా కట్ చేసి ఉంచుకున్నాను. ఇప్పుడు ఉల్లిపాయలు ఇందులో వేసుకోవాలి. మీడియం సైజు ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు వేసుకుందాం. ఇవన్నీ కాస్త ఈ ఆనియన్స్ కలర్ మారేంత వరకు మనం వీటిని ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా మనము ఆనియన్స్ రంగు మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనకు బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనము సింగ్లో పెట్టుకొని ఇందులో మసాలాలు వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్, 1 టేబుల్ స్పూన్ కారం. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ మసాలాలు ఇలా వేసుకున్నప్పుడు మనము సిమ్లోనే పెట్టుకోవాలి, లేకపోతే ఇవన్నీ మాడిపోతాయి. కాబట్టి ఇలా మనము సిమ్లో పెట్టుకొని వీటినన్నింటినీ 1 అర నిమిషం పాటు ఇలానే ఫ్రై చేసుకుందాం. నేను ఇక్కడ 2 టమాటాస్ ఇలా కట్ చేసి ఉంచుకున్నాను. ఇప్పుడు టొమాటోలు ఇందులో వేసుకోవాలి. టొమాటోలు కూడా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకుందాం. తర్వాత మనము మూత పెట్టి ఉడికించుకోవాలి. టొమాటో సాఫ్ట్గా అయ్యేంతవరకు ఉడికించుకోవాలి. 1 నిమిషం పాటు మనము ఇలా మూత పెట్టి ఉడికించుకున్న తర్వాత చూస్తే చూడండి, ఆయిల్ సపరేట్ అయిపోయి టమాటా మనకు బాగా ఉడికిపోయింది. ఇలా టమాటా సాఫ్ట్గా ఉడికిపోతుంది. ఇప్పుడు మనం ఇందులో ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్నటువంటి ఈ పేస్ట్, కొబ్బరి పేస్ట్ వేసుకుందాం. కొంచెం ఇందులోనే వాటర్ వేసి తీసుకుందాం. ఇప్పుడు మనం ఇందులో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేద్దామండి. సాల్ట్ వేసుకోలేదు కదా. ఇలా వేసిన తర్వాత ఒక్కసారి ఇలా బాగా కలుపుకోవాలి. అండి, ఈ మసాలా వేసుకున్న తర్వాత ఒకసారి మనం బాగా కలుపుకోవాలి. ఇలా 1 నిమిషం పాటు ఇలా కలుపుకున్న తర్వాత ఇక్కడ నేను 1/2 కిలో చూడండి ఇక్కడ బంగాళదుంప ముందే ఉడికించి ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ బంగాళదుంప మొత్తం ఇందులో వేసుకోవాలి. బంగాళదుంపలు వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకుందామండి. ఇలా కలుపుకున్న తర్వాత మనం తగినన్ని వాటర్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనము మీడియం ఫ్లేమ్ మీద పెట్టి 5 నిమిషాలు ఉడికించుకోవాలి. చూడండి, ఇలా 5 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత మనం మూత తీసి చూడాలి. ఇలా ఒకసారి మధ్య మధ్యలో మనం ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇందులో మనము చివరిగా కొంచెం కొత్తిమీర వేసుకుందాం. ఇదేంటంటే కాస్త పలచగానే ఉండాలండి, చల్లగా అయిన తర్వాత దగ్గర పడుతుంది. అందుకని నేను ఇంత మాత్రం గ్రేవ్ ఉంచుకొని ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటాను. చూడండి, ఇలా ఈ మాత్రం గ్రేవీ ఉంటే మనకు కలుపుకోవడానికి వస్తుంది కదా, అందుకని. చూసారు కదండి, చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకుని ఈ ఆలూ కుర్మా, ఇది చపాతి, పూరి, బగారా రైస్ ఇలాంటి వాటిల్లో చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మాకు కామెంట్స్ రూపంలో తెలుపగలరు. ఈ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ సుధా కిచెన్ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.